యేసునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాదుడు యేసు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం, గొప్ప ఆలోచన, గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నారు. ఈరోజు ఈ మాటలు మనం వినటానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారుగా? దేవుడి పేట మీద నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడికి స్తుతి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడు, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, ఈరోజు ఈ వాక్యం ద్వారా ఒక సత్యం మనం తెలుసుకోబోతున్నాం. దేవుడి యొక్క విలువైన మాటల ద్వారా మనం దీవించబడాలి అని దేవుడు ఆశిస్తున్నారు. చాలాసార్లు చాలామంది మనుషులు, క్రైస్తవులు, ప్రభున్నమైన బిడ్డలు, చర్చికెళ్ళిన బిడ్డలు, ఏదైనా చిన్న శోధన, చిన్న బాధ, చిన్న నష్టం కలిగితే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏంటి నాకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, నాకు ఎందుకు ఇలా జరిగింది, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, రక్షణ పొందాను కదా, నాకెందుకు ఈ శోధనలు, నేను రక్షణ పొందాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, అన్నీ మానేశాను కదా, నాకెందుకు ఈ బాధలు, ఎందుకో అర్థం కావట్లేదు అని తెగ ఫీల్ అయిపోతారు, మనసులో బాధ చెందుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళు హృదయంలోనే ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే ప్రభు బైబిల్లో ఒక మాట చెప్తున్నారు, యాకోబు 5వ పత్రిక 1వ అధ్యాయం నుంచి 12వ వచనం చూద్దాం. అక్కడ ఏం రాయబడి ఉంది అంటే, బైబిల్లోనే భక్తుడు యాకోబు గారు అంటే యేసయ్య శిష్యుల్లో 12 మందిలో ఒక శిష్యుడు యాకోబయ్య గారు. ఆయన్ని యేసయ్య చాలా చోట తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. 12 మంది శిష్యుల్లో యేసయ్య ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, అంటే యాయిదు కుమార్తె దగ్గరికి కానీ కొన్ని ప్రాంతాలకి, ముఖ్యమైన ప్రాంతాలకి వెళ్ళాలంటే యేసయ్య సీమోను పేతురు కానీ, యాకోబుని, యోహాన్ని, ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని ఎక్కువగా ముఖ్యమైన చోట్లకి వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ యాకోబు గారు చాలాసార్లు గమనించి గ్రహించారు. దేవుడి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని ఈ యాకోబు పత్రికలో మన కోసం దేవుడు రాయించిన మాటలు అన్నమాట. అయితే ఆయన చెప్తున్న మొదటి అధ్యాయము 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అన్నారు. మొదట టైటిల్ చాలా గొప్ప టైటిల్, గొప్ప మాట అన్నమాట. ఇది ప్రజలకి ఉపయోగించబడవలసిన మాట. ఇది దేవుడు ప్రజల్లో నాటవలసిన మాట. ఇది ధన్యులు అని. అందుకే మన జీవితంలో మనం ఏం గుర్తించాలి అంటే, శోధన వచ్చింది, అబ్బా నాకెందుకు ఈ బాధలు వచ్చి అనుకోకూడదు. కింద ఇంకో లైన్లో వెళ్ళాల్సింది తెలుసా, దేవుడు ప్రేమించు వారికి వాగ్దాన ప్రకారంగా జీవ కిరీటం ఇవ్వబడును అని రాయబడి ఉంది. చూసారా, పైన అయితే శోధన సహించువాడు ధన్యుడు అని, కిందకి రాగానే ఇదిగో జీవ కిరీటం ఉంది మీకు అంటున్నారు. కిరీటం చాలా గొప్పదండి. శోధనే ఉంది, అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, కానీ కిరీటం నిత్యం ఉంటుంది, అది జీవ కిరీటం. దేవుడు ఎంత గొప్ప మంచివాడు గమనించండి. చిన్న శోధన వస్తే భయపడకూడదు, చిన్న బాధలు వస్తే భయపడకూడదు. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న సత్యాన్ని మనం గుర్తించాలని ప్రభువే ఆశిస్తున్నారు, ప్రభువే కోరుకుంటున్నారు. నీ కుటుంబ పరిస్థితులన్నీ దేవుడు మారుస్తారు, నీ కుటుంబంలో నిన్ను దేవుడు బాగా హెచ్చిస్తారు, నిన్ను కుటుంబాల్లో దేవుడు దీవిస్తారు, సమృద్ధి జీవాన్ని నీకు ప్రసాదిస్తారు, అంచెలంచెలుగా లేవనెత్తుతారు, అంచెలు అంచెలుగా సమృద్ధి జీవాన్ని ప్రసాదిస్తారు. అమ్మా, సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను దీవించాలని, లేవనెత్తాలని, ఆశీర్వదించాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా వచ్చిన శోధన బట్టి భయపడవద్దు, బాధపడవద్దు, దిగులు పడవద్దు, చింతించవద్దు. ఉన్నారని, ఆయన అడిగింది ఇస్తారని, ఆయనకు అసాధ్యం లేదని, ఆయనకు సమస్తం సాధ్యమని, యేసయ్య సమర్థుడని, యేసయ్య శక్తివంతుడని గుర్తించాలి. బాధపడద్దు, దిగులు పడద్దు, చింతించవద్దు. అయ్యో నా జీవితం ఏంటా అని అనుకో మాకు. చర్చికి వెళ్ళాను, బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను, ఏంటి శోధనలు వస్తున్నాయి అనుకుంటున్నావా? లేదు, నిన్ను దేవుడు ప్రేమించి
నీకు ఒక జీవ కిరీటం సమకూర్చాడు. శోధన అనేది అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. దేవుడు బైబిల్లో ఏమి రాశాడంటే శోధనలో ఎంత సహించాలో అంత శోధన వచ్చింది, కానీ అంతకంటే ఎక్కువ శోధన కలగజేయను అని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. శోధనలో నువ్వు నీ జీవితంలో కిరీటం పొందుకుంటావు. ఏ కిరీటం? జీవ కిరీటం. దేవుడు యొక్క బైబిల్లో నుంచి దేవుడు తెలియజేస్తున్న ఉన్నతమైన సత్యం ఇది. అందుకే భక్తుడు, ఒక భక్తుడు పాత నిబంధన గ్రంథంలో నుంచి దేవుడు చెబుతున్న మాట, ఏబు గ్రంథం 28:10 ఇలా రాయబడి ఉంది. ఏంటంటే ఆ బైబిల్లో ఏబు కథ ఇలాగా అంటారు, నేను వెళ్ళు మార్గం నా యేసుకు తెలుసు, నేను శోధించబడినప్పుడు సువర్ణం వలె మారుతాను అంటారు ఏబు గారు. బైబిల్ గ్రంథంలో 42 పుస్తకం అది. దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం ముందు లిఖితమైన కృప చూపించారు. ఏబు గారు ఊజు దేశంలో ఉన్నారు. ఈయన గారు న్యాయవంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనం అసహించుకున్నవాడు అని ఆయన గురించిన వివరాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. అదే దేవుడు వాక్యంలో చెబుతున్న మాట. ఏబు గారికేమో 7 కొడుకులు 3 కూతుళ్ళు, మొత్తం 10 సంతానం ఏబు గారికి. ఏబు గారి ఆస్తి గురించి ఎక్కడ కడితే యేసుక్రీస్తు దేవుని నామంలో 7,000 ఉన్నాయి ఏబు గారికి, 3,000 ఉన్నాయి ఏబయ్య గారికి, 500 500 ఉన్నాయి. దేవుడు గొప్పగా ఆశ్వదించాడండి ఏబు గారిని. అంతేకాదు ఇంకా చాలా బహుపని వాళ్ళు, పోషించబడేవాళ్ళు, ఊజు దేశంలోనే ఆస్తిపడండి ఏబయ్య గారు. ఆ దేశానికి ఆస్తిపడు దేవుడు యొక్క వాక్యం చెబుతుంది. ఇలాంటి ఆస్తిపడు బైబిల్లోకి వచ్చిన తర్వాత నేను నడిచే మార్గం నా యేసుకు తెలుసు, నేను శోధించబడితే సువర్ణం వలె మాత్రమే చెప్తున్నాడు. అంటే గొప్ప శోధనలో మేలుందని, శోధనలో లాభం ఉందని, శోధనలో ఉపయోగం ఉందని, దీవించబడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు భక్తులు. బైబిల్లోనే 40 ప్రవక్తలు, ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఆది కాండం నుంచి మలాకీ దాకా 39 మత్తయి సువార్త నుంచి ప్రకటన దాకా 27, మొత్తం 66 గ్రంథంలోని 40 ప్రవక్తులు 1,000 సుమారుగా కాలంలో బైబిల్ రాయటం జరిగింది. సుమారుగా 300 క్రితం మన భారతదేశానికి విలియం కేరీ అనే ఒక గొప్ప దైవజ్యులు మిషనరీ వచ్చి ఈ బైబిల్ని మనకు అర్థమయ్యే భాషలో మన భారతదేశంలో అనేక మందికి అందుబాటుకు వచ్చేలాగా ప్రింటింగ్ చేసి, తర్జుమా చేసి అందించడం జరిగింది. అదే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. శోధనకి భయపడద్దు, ఎప్పుడు భయపడద్దు, ఎప్పటికీ భయపడద్దు. ఎందుకంటే ఆ శోధనలో నీకు జీవ కిరీటం రాబోతుంది. నిన్ను పేదరికంలో ఉంచడు, నిన్ను అప్పుల్లో కురిగిపోతుంటే అలా వదిలేడు. చేయి చాచి పిలుస్తాడు, రా నా కుమారుడా నా దగ్గరికి రా, నా కుమార్తె నా దగ్గరికి రా. ఏసయ్య దగ్గరికి వెళ్తే శోధనలండి, రక్షణ పొందితే శోధనలండి, చర్చికి వెళ్తుంటే శోధనలండి అనుకుంటున్నారా? అయితే మీకు కిరీటం అండి, మీకు బహుమానం ఉందండి, మీకు గొప్పగా దీవించబడే సమయం ఆసన్నమైందండి. శోధన వద్దని మాకండి. చెల్లి, తమ్ముడా, అన్న, అయ్యా, అక్క, ఏసయ్య కోసం నిలబడండి. ఏసు మిమ్మలను అత్యధికంగా దీవిస్తాడు, లేవనెత్తుతారు. అయ్యా నా కుటుంబంలో ఉన్నటువంటి పురుషులు తాగుడికి బానిస అయిపోయారయ్యా అని బాధపడుతున్నారా? మీ భర్తలు తాగుడు నుంచి, మీ కుటుంబంలో తాగుతున్న వాళ్ళు తాగుబోతున్న తనం నుంచి విడిపిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని బాధపడుతున్నారా? చిన్న వయసులోనే భయంకర వ్యాధితో బాధపడుతున్నారా? అయితే ఏబు గారి గురించి మనం గమనిస్తే 1:10 చూస్తే ఏబు గారికి కలిగి ఉన్న వాటికి అన్నిటికీ దేవుడు కంచి వేశాడు. ఎందుకని? ఎందుకంటే ఏబు గారు దేవుడిలో బాగా భక్తిలో బాగా ఎదుగుతూ ఉన్నారు. సాతనంట ఒకరోజు యేసు ప్రభు ఉన్నటువంటి దేవదత్తుడు ఎద్దుకు వెళ్ళిందంట ఒక కాలంలో. అప్పుడు దేవుడు ఎద్దుకు వెళ్తే దేవుడు అంట, ఏ సాతన, ఏముని చూసావా, నా కొడుకు ఏముని చూసావా, ఎంత యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తి కలిగి చెడుతను అసహించుకుంటున్నాడు అంటే సాతన అంటదంట, ఏం చూసావులే, నీ కొడుకుని ఏం చూసావు, ఏముని ఏం చూసావయ్యా, ఏబుకి చాలా ఆస్తి ఉంది కదా, చాలా డబ్బు ఉంది కదా, అన్నిటికీ కంచి వేసావు కదా, అంతేలే డబ్బుంటే ఎవరైనా నిన్ను ఆరాధిస్తారులే అన్నంట. అప్పుడు సాతనా,
ఏబు యొద్దకి వెళ్ళు, నేను చెప్తున్నాను ఏబుకి ఎన్ని పోయినా కూడా నన్ను ఆరాధిస్తాడు, స్తుతిస్తాడు, శోధనలో నిలబడతాడు. వెనక్కి వెళ్ళిపోయే క్రైస్తవుడు కాదు ఏబు, నిలబడేవాడు, కలబడేవాడు, శోధన ఎదుర్కొనేవాడు, దేవుడిని మయంపరిచేవాడు అలాంటి క్రైస్తుడు ఏబని సాతాన్తో దేవుడు సవాలు విసిరితే సాతాన్ అంటది, ఆ ఏబు కలిగి ఉన్నవాడు అన్నిటి కంచి వేసావుగా అంటది. ఓకే, కంచి తీస్తున్నాను వెళ్ళు అంటాడు. వెళ్ళగానే సాతాను వెళ్ళగానే ఏబు గదించి ఒక వార్త వస్తుంది. ఏం వార్త వచ్చిందండి? ఏబు గదండి, ఇదిగోండి 7,000 గొర్రెలు పోయినాయండి అని. ఒక్కదోషు 7,000 గొర్రెలు పోతాయి. రెండో వార్త వస్తుంది, అదేం తెలుసా? 3,000 ఒంటెలు పోయినాయని వస్తుంది. మూడో వార్త వస్తుంది, అదేం తెలుసా? 500 జతల ఎడ్లు పోయినాయి అని వార్త వస్తుంది. తర్వాత 500 ఆడగాడిదలు పోయినాయి అని వార్త వస్తుంది. ఈ వార్తలు ఒకదాని తర్వాత ఒకటి ఆలోచన విధానాన్ని చైతన్యపరుస్తూ ఉంటే ఏబు గారిని ఆస్తి అంతా 0 వచ్చేసింది, అకౌంట్ అంత అమౌంట్ మొత్తం 0 వచ్చేసింది. ఏబు ఇలా ఆలోచించుకుంటున్న సమయంలో ఇంకోలేదు పనులు వచ్చి, అయ్యా మీ అన్నగారి ఇంట్లో మీ బిడ్డలు భోజనం చేస్తున్నారు, మీ 7 మంది కొడుకుల మీదకి గాలి వచ్చి ఆ ఇల్లు కూలిపోయి చచ్చిపోయారు, 3 కూతురు కూడా చచ్చిపోయారు అని చెప్పి ఒక వార్త వస్తుంది. ఆ వార్తలో ఏబు గుండెలు బద్దలైపోతాయండి, ఏడటం ఆరంభిస్తాడు, గుండు బోడుగులు చేసుకుంటాడు. ఏబు గారు మొదటి అధ్యాయంలో నుంచి 21 వచనం చూస్తే అక్కడ ఏం ప్రార్థన చేస్తాడండి ఏబు గారు, దేవా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయనకే మహిమ కలుగును గాక అని ప్రార్థన చేస్తాడు. చిన్న మాటతో కూడా దేవుని దూషించడండి. ఏబు ఎందుకు అలాగ అన్నాడంటే శోధనను అంగీకరించాడు. ఏబు గారు మీరు శోధన ఎందుకు అంగీకరించారంటే నాకు కిరీటం ఉంది, అది జీవ కిరీటం, అది నేను పోగొట్టుకోకూడదు. బిడ్డలనిచ్చాడు దేవుడే, ఆస్తినిచ్చాడు దేవుడే, అంతస్తునిచ్చాడు, అందనంత ఎత్తుని కింద ఎక్కించాడు ఆయనే. ఇప్పుడు ఆస్తి పోతే ఆయన దేవుడు కాదా? ఆయన దేవుడే అని నిలబడ్డాడమ్మా. ఈరోజు నిజమైన దేవుడు ప్రజలు ఎవరంటే శోధనలో నిలబడేవాళ్ళు. శోధన వస్తే పారిపోయే వాళ్ళు కాదు, భయపడే ఏడ్చేవాళ్ళు కాదు, దేవుని తిట్టేవాళ్ళు అంతకంటే కాదు. దేవుడి చర్చి మానేస్తే శోధన వచ్చిందని వాళ్ళు దేవుడి ప్రజలాగా అవుతారండి. శోధన వచ్చిందని చెప్పేసి పరిచయం మానేస్తే వాళ్ళు దేవుడి ప్రజలు ఎలా అవుతారండి? శోధన వచ్చిందని చెప్పేసి సంఘం మీద అలిగితే ఎలా వాళ్ళు దేవుడి ప్రజలు అవుతారు? శోధన వచ్చిందని చెప్పి సేవకుడి మీద అడిగితే వాళ్ళు దేవుడి ప్రజలు ఎలా అవుతారు? అవరండి, అవలేదండి. దేవుడి యొక్క వాక్యం చెల్లి నీతో మాట్లాడుతుంది, నిలబడు, లే, నీ శోధనలో ఉంచే దేవుడా నీ దేవుడు, చేత కానివాడు మన దేవుడు యేసయ్య, చేతైన వాడు చేస్తాడు, నీకు మంచి జీవకీటం సమకూరుస్తున్నాడు, నీకు సమకూర్చిన జీవకీటం ఇస్తాడు. శోధన సహించు, సహించలేనంత శోధన నీకు పెట్టడు. నువ్వు ఎంత తట్టుకుంటావో అంత శోధన నీకు వచ్చిన ఆ శోధనలో నువ్వేమవుతుంది? మహిమ ఉన్నత అభిషేకంతో నింపబడతావు, నీ కన్నీళ్ళను తుడవబడతాయి, నీ బాధ వేదన దుఃఖం తీసివేయబడుతుంది, నువ్వు నిలబడాలి. అందుకే భక్తులు పిలుపు పౌలు కదా, అంత పిలుపు సంఘం పిలుపు పత్రికతో అంటారు, నన్ను బలపరచువాని అందు నిన్ను సమస్తము చేస్తాను అంటారు. అంటే నాకు అర్థం ఏంటంటే శోధన వచ్చినా కూడా నన్ను బలపరుస్తున్నాడు దేవుడు, నేను అన్ని చేస్తాను, సమస్తం చేయగలను. ఎలా చేస్తారండి? దేవుడు నాకున్నారు, నన్ను చేయి వదిలిపెట్టరు, అరచేతిలో నన్ను చెక్కున్నారు, నిన్ను ఆదరిస్తారు. ఒకప్పుడు దీవించిన దేవుడు ఇప్పుడు దీవించడా? శోధన వచ్చిందని చెప్పి భయపడతావా? శోధన వచ్చిందని దేవుడు మర్చిపోయాలనుకుంటావా? శోధన వచ్చిందని చెప్పి దేవుడు విడిచిపెట్టేసి అనుకుంటావా? శోధన వచ్చిందని చెప్పేసి దేవుడికి ఏమి చేయడనుకుంటున్నావా, చేయలేడు అనుకుంటున్నావా? చేస్తాడు ఆయన, తప్పకుండా చేస్తాడు, తప్పక చేస్తాడు, తప్పక నీ కుటుంబాన్ని దీవిస్తాడమ్మా. నువ్వు శోధనలో నిలబడు, శోధనలో నిలబడు, నిజమైన క్రీస్తు బిడ్డగా నిలబడు, దేవుడి సంబంధిగా నిలబడు, దేవుడి వస్తువుగా నిలబడు, దేవుడి పాత్రగా నిలబడు. ఎక్కడైనా నువ్వు కృంగిపోవద్దు, అత్తగారి ఇంట్లో కృంగిపోవద్దు. అంత శోధన, భర్త వల్ల శోధన, అత్త వల్ల శోధన, బిడ్డల వల్ల శోధన, భార్య వల్ల శోధన, చెల్లి వల్ల శోధన, చెల్లి కుటుంబం వల్ల శోధన, అన్నయ్య వల్ల శోధన, తల్లిదండ్రుల వల్ల శోధన అనుకుంటున్నావా? అయితే అందరి వల్ల నీకు శోధన వస్తే దేవుడి దగ్గర నుంచి నీకు కిరీటం వస్తుంది, జీవ కిరీటం వస్తుంది. చూసారా? ఒక శోధన వెనకాల మేలు దాగున్నట్టుగా ఒక శోధన వెనకాల నీకు జీవ కిరీటాన్ని దేవుడు సమకూర్చాడు.
యోబు గాదె నుంచి నా సాతాను యోబు దేవుడు ప్రార్థన చేస్తుంది వినలేక చూడలేక అసూయతో మళ్ళీ దేవుడి వద్దకు వెళ్ళింది. దేవుడు అంటాడు, సాతానా నా కుమారుడు యోబును చూసావా? బిడ్డలు 7 మంది చనిపోయారు, అయినా సరే శోధనలో నన్ను స్తుతిస్తున్నాడు. 2 ముగ్గురు కూతురు చచ్చిపోయారు, అయినా సరే శోధనలో యోబు నన్ను స్తుతిస్తున్నాడు. 7,000 గొర్రెలు పోయిన అయినా సరే నన్ను స్తుతిస్తున్నాడు. 3,000 ఒంటెలు పోయిన అయినా యోబు నన్ను స్తుతిస్తున్నాడు. 500 జతల ఎడ్లు పోయిన అయినా నన్ను స్తుతిస్తున్నాడు. యేసుక్రీస్తు నాలు 500 ఆడగాదులు పోయిన ఆయన నన్ను స్తుతిస్తున్నాడు. యోబు చూసావా, శోధనలో నిలబడ్డాడు. యోబుకి నేను తప్పక ఊజు దేశంలో మంచి కిరీటం ఇస్తాను, జీవ కిరీటం. పరలోకంలో యోబుకి జీవ కిరీటం. శోధనలో యోబు గారు ప్రార్థన చేశాడండి. ఈ పాయింట్ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు శోధనలో ఎప్పుడు చెదిరిపోకూడదంటే శోధన రాగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. తలకే గుండు చేర్చుకొని ఆయన బట్టలు చించుకొని ప్రార్థన చేశాడండి యోబు గారు. అంటే ఆ భావన వెనకాల, ఆ పదాలు వెనకాల అర్థం ఏంటి తెలుసా? నీవు నేను కూడా ఏదన్నా శోధన వచ్చిందనుకోండి, చెదిరిపోకూడదు ఆ శోధనలో. అవిశ్వాసమలో చోటు చేసుకోకూడదు ఆ శోధనలో. శోధన వచ్చినప్పుడు మనం బాధపడకూడదండి, ప్రార్థన చేసుకోవాలి, జవాబు కోరుకోవాలి, జవాబు పొందుకోవాలి. యోబు గారు బిడ్డలు చనిపోగానే ఆ కుటుంబం అంతా ఆస్తి అంతా పోగానే ప్రార్థన చేసుకున్నాడంట. సాతాను మళ్ళీ యేసుపు వద్దకు వెళ్తే యేసే అన్నాడంట, యోబును చూసావా అన్నాడంట. సాతాను అన్నంట, ఆ యోబుకు ఆరోగ్యం ఉంది బాగా, అంతా కళ్ళు బాగా కనిపెడుతున్నాయి, చెవులు వినిపెడుతున్నాయి, అన్ని అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. ఎవడైనా ఆరోగ్యంగా ఉంటే దేవుణ్ణి దూషించడు, బాగా ఆరాధిస్తాడు. నాకు ఒక అవకాశం, యోబుకు రోగం తెప్పించి యోబు నిన్ను తిట్టేలాగా చేస్తాను దేవుడా అని చెప్పి సాతాను ప్రభు యొద్ద ఒక పర్మిషన్ తీసుకుందంట. కానీ దేవుడు దృష్టిలో అది పర్మిషన్ ఇవ్వటం కాదు, శోధనలో యోబుని సువర్ణ వలె చేయటం, శోధనలో యోబుని జీవకీయటం పొందుకునేలాగా చేయటం. దేవుడు ఉద్దేశం అది. సాతాను అనుకుంటుంది, యేసు నాకు మరొక ఛాన్స్ ఇచ్చారు, యోబుని చంపేద్దాం అనుకుంది. దేవుడు అన్నాడు, సాతానా యోబు ప్రాణం ముట్ట మాకు జాగ్రత్త అన్నదంట. లేదు కావడం పరమేశ్వరం ఇవ్వలేదుగా, యోబుని ముట్టుకోను అని దిగొచ్చిందంట. సాతాను వచ్చి అధికారుల నుంచి నాణ్యత దాకా యోబు గారి కంటే భయంకర పుండ్లు, చిల్ల పెంకుతో బురుదు పూసుకొని గీక్కుంటున్నాడండి యోబు గారు. అలాంటి భయంకరమైన శోధన వచ్చేసింది. తిండి లేదు, నిద్ర లేదు, అన్నీ పోయినాయి, అందరూ పోయారు. ఏడుస్తున్నాడు కూర్చొని యోబు గారు, చిల్ల పెంక తీసుకొని గీక్కుంటున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు భార్య వచ్చి, ఏమయ్యా యోబు ఇంకా యథార్థత వదిలిపెట్టవా, ఇంకా దేవుడు ఏసయ్యా ఉన్నాడు ఉన్నవాడు అంటావా అనమాకు. ఏసయ్యని తిట్టు, ఈ రోగం తెప్పించాడు కదా, ఈ బిడ్డలు చనిపోయినా కూడా నేను కాపాడలేదు కదా, ఆస్తంతో పోగొట్టేది కదా, ఆ దేవుని తిట్టి నువ్వు చచ్చిపో అందంట భార్య వచ్చి, ఏబు భార్య వచ్చి. అప్పుడు ఏబు ఏమన్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో నుంచి 2వ 10వచనంలోని ఏబు గ్రంథం 2వ 10వచనంలో ఏబు గారు ఏమన్నారంటే, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు, ఏంటి యెహోవా యందు మేలు అనుభవించావు కదా, కీడు అనుభవించడం తగదా. ఏబు గారు నోటి మాటతో కూడా బూతు మాట్లాడకుండా ఉన్నారు. దేవుడి కోసం శోధనలో నిలబడ్డారు ఏబు కదా, దేవుడి కోసం. ఆ శోధనలో సువర్ణంగా మార్చబడుతున్నారు, శోధనలో జీవకీయటం పొందుకుంటున్నారు యోబయ్య గారు. ఈరోజు ఆయన గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, బైబిల్లో అతని బంధువులు రికార్డు సృష్టించిన గొప్ప ఉన్నతమైన భక్తిగా కలిగిన వ్యక్తి యోబయ్య గారు. ఊజు దేశంలోనే గొప్ప స్థాయిలో, గొప్ప స్థానంలో, గొప్ప స్థితిలో దేవుడు ఉంచిన వ్యక్తి ఆయన. కాబట్టి మన జీవితంలో కూడా చిన్న శోధన వస్తే మనం చర్చి మానేస్తాం, వర్షం పడుతున్నాకో చర్చి మానేస్తాం, బాగా ఎండ ఉందనుకోండి చర్చి మానేస్తాం, పాతన బంధువులు ఇందుకు వస్తే చర్చి మానేస్తాం. ఎందుకు అర్థం కాదు. షాపింగ్కి వెళ్ళాలనుకోండి సండే చర్చి మానేసి షాపింగ్కి వెళ్ళిపోతాం, ఫంక్షన్ ఉందనుకోండి చర్చి మానేసి పాతన మానేసి వెళ్ళిపోతాం. చిన్ని చిన్ని బాధలకు చిన్ని చిన్ని సంతోషాలు వెతుక్కుంటాం మనం. అక్కడికి వెళ్తే కసేపు సంతోషంగా ఉంటుంది, ఎక్కడ సంతోషంగా ఉంటుంది, చిన్న చిన్న సంతోషాలు వెతుక్కుంటాం. దేవుడు ఏమన్నా తెలుసా,
నిన్ను శోధనలో నుంచి విడిపిస్తాను, నిన్ను జీవకీర్తి నీ తల మీద పెడతాను, నీకు అధికారం ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక జనులకు ఆశీర్వాదకరంగా మదుస్తాను, నిన్ను చూసిన చెడ్డవాళ్ళు మారేలాగా నేను చేస్తాను, తాగుబోతులు మారుతారు నిన్ను చూసి, రౌడీలు మారుతారు నిన్ను చూసి, కష్టాల్లో ఉన్నవాళ్ళు మారుతారు నిన్ను చూసి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు మారుతారు నిన్ను చూసి, నేను అలా చేస్తాను, అంతగా దీవిస్తానని ఆ దేవుడు రెండు చేతులు చాచి ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒక్కసారి నువ్వు యేసు వద్దకు వస్తావా? ఒక్కసారి యేసు వైపు చూస్తావా? ఒక్కసారి యేసుకు నువ్వు అప్పగించుకుంటావా? నిన్ను దీవిస్తారు, నీకు మేలు చేస్తారు, నీకు సమృద్ధి జీవాన్ని ప్రసాదిస్తారు. కృంగిపో మాకు. ఎందుకని? కీడు అనక మళ్ళీ మేలు ఉంటుంది, శోధన అనక మళ్ళీ సువర్ణం ఉంటుంది, శోధన అనకల మళ్ళీ మంచి పోరాటం ఉంటుంది, శోధన అనకల మళ్ళీ గొప్ప జీవ కిరీటం ఉంటుంది. ఎస్, మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండండి. అయ్యా ఎన్ని బాధలు అంటే అబ్బా తలకే నొప్పి వచ్చేస్తుందన్న అంటున్నావా? నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడమ్మా. భయపడమాకు, అవమానాలకు భయపడమాకు, నిందలకు భయపడమాకు, దిగులు పడమాకు, చింతించమాకు. శరణం సర్వం జీవం, ఆధారం ఆయనే, ఆశ్రయం ఆయనే, దిక్కు ఆయనే, మొక్కు ఆయనే, మార్గం ఆయనే, సత్యం ఆయనే, తోసివేని దేవాది దేవుడు ఆయనే. యోబు గారు బైబిల్లో ఒక మాట అంటారు, స్త్రీ కన్న నదుడు పువ్వు వికసించి వాడిపోయి ఎండిపోయి రాలిపోయేలాంటి వాడు. మానవుడు గురించి ఒక మంచి విషయాలు తెలియజేశారు యోబు గారు. అలా వికసిస్తాడంట పువ్వులాగా, తర్వాత వాడిపోతాడు, ఎండిపోతాడు, రాలిపోతాడు. మానవ జీవితం గురించిన విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు యొక్క సత్యం మనకు తెలియజేయబడుతుంది. నలుగురు స్నేహితులు యోబు గారికి వస్తే వాళ్ళు చెప్తున్నాడు, ఇదిగో నా చర్మం అంతా చిగిపోయిన నా విమోచకుడు సజీవుడు, ఆయన నా చర్మం చిగిపోయిన నన్ను ఆయన ఏం చేస్తా తెలుసా, ఆయనను నేను కల్లారా చూస్తాను. నేను ఆయన నిజమైన దేవుడు. ఈ శరీరం చిగిపోయినా, ఈ శరీరం ఒత్తులు అయిపోయినా, నేను చచ్చిపోయినా, మట్టిలో కలిసిపోయినా, కాల్చి బుడిదైపోయినా, నేను మళ్ళీ నా యేసయ్యను చూస్తాను, నా యేసయ్య వద్దకు వెళ్తాను, నా యేసయ్యను నన్ను ఆశీర్వదిస్తాడు, నా యేసయ్య నన్ను దీవిస్తాడు, నా యేసయ్య నాకు మేలు చేస్తారు, నా యేసయ్య నన్ను అంచెలు అంచెలుగా హెచ్చిస్తారు. ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తారు యోబు గారు. ఇంకో చోటు ఏమంటారండి, నేను నా బిడ్డలు నా చుట్టూ తిరుగుతున్నారు, నేను పోగొట్టుకున్న వాటిలో నుంచి దేవుడు నాకు విడుదల ప్రసాదించాడు అంటారు. ఎంతో గొప్ప మాట, గొప్ప ధన్యతతో కూడిన మాట. దేవుడు యోబు గారితో మాట్లాడారు 41వ అధ్యాయంలో. యోబా ఆ చెప్పండి ప్రభువా, చెప్పండి, కల్లారా చూస్తున్నావుగా, ఇదిగో నేను నిన్ను పిలుస్తున్నారా అని 42వ అధ్యాయం యోబు గ్రంథంలో నుంచి. మొదట వాటి కంటే అత్యధికంగా ఆస్వాదించాడు యోబు గారిని దేవుడు. ఎందుకని? యోబు గారిలో దేవుడికి ఏమనొచ్చింది, శోధన సహించాడు, శోధన భరించాడు, శోధనలో నిలిచిపడి నిలబడి ఉన్నాడు. అందుకనే ఆయనకి పోయిందేమో 7,000 గొర్రెలు అయితే దేవుడు 14,000 గొర్రెలు ఇచ్చాడు. పోగొట్టుకుందేమో యేసుక్రీస్తు 3,000 ఒంట్లు అయితే యేసు ఏం చేశారు, యోబు గారికి 6,000 ఒంట్లు ఇచ్చారు. యోబు గారు పోగొట్టుకుంది 500 జట్ల ఎద్దులు అయితే దేవుడు 1,000 జట్ల ఎడ్లు ఇచ్చారు. యోబు గారు పోగొట్టుకున్న ఆస్తేమో 500 ఆడగాడిదలు అయితే 1,000 ఆడగాడిదలు ఇచ్చారు. 42 అధ్యాయం యోబు గ్రంథం. పోగొట్టుకుందని డబల్ చేశారు. ఎందుకని? శోధన సహించినందుకే కదా, శోధన భరించినందుకే కదా. మరి డబల్ ఆశీర్వాదం వద్దా చెల్లి? కావాలి నీకు డబల్ ఆశీర్వాదం, నీకు కావాలి డబల్ ఆశీర్వాదం, నీకు కావాలన్నయ్య, నీకు తప్పకుండా కావాలి. బంధువులందరూ షాక్ అయ్యేలాగా దేవుడిని దీవించాలి అంటే హెచ్చించాలి అంటే శోధన నీవు నేను మనందరం సహించాలి. భయపడకూడదు, దిగులు పడకూడదు, చింతించకూడదు, ఆవేదన చెందకూడదు. నీకోసం, నా కోసం, మనందరి కోసం, శోధన సహించే వాళ్ళందరి కోసం యేసయ్య దగ్గర జీవ కిరీటం ఉంది. జీవ కిరీటం ఆ పరలోకంలో నీవు ఆ కిరీటం పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ చూస్తారు, ఏ కిరీటం ఇది? జీవ కిరీటం. అబ్బో
ఈయన కింద భూమి మీద చాలా శోధన సహించాడు. ఈమె కింద భూమి మీద చాలా శోధన సహించింది. అందుకే వీళ్ళకి దేవుడు జీవ కిరీటం ఇచ్చాడు అని ఆనందిస్తారు. ఏబువలే ఏబు గాదులు లేనటువంటి 7 మంది కొడుకులు మళ్ళీ వస్తారు, 3 కూతుర్లు మళ్ళీ వస్తారు, భార్య వస్తుంది. ఆ ఊజు దేశంలో ఏబు గారు 3 కూతుర్లు 7 మంది బిడ్డలు మొత్తం 10 మంది సంతానం ఎంతో సౌందర్యంగా ఉంటారు. యేసయ్య వాక్యం చెబుతున్న మాట, నీ కుటుంబంలో దేవుడు ఈ వాక్యం ద్వారా దీవించాలి, నిన్ను ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించాలి, ఈ వాక్యంలో నిన్ను వద్దిల్ల చేయాలి. దేవుడు యొక్క వాక్యం చెబుతున్న మాట, ఊసు దేశంలో ఏబు గారు 140 సంవత్సరాలు జీవిస్తారు, రేపు నన్ను నిద్రిస్తారు. మంచి దేవుడిని మహింపదించారు. ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఆస్తి పోయినా నిలబడ్డారే శోధనలో కానీ పారిపోలా, భయపడలా, జీవితంలో దేవుని వదిలేలా. ఎన్ని పోయినా సరే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవాకే స్తుతి కలుగును గాక అన్నారు. ఎంత వ్యాధి వచ్చినా సరే మేలు అనుభవించాము, కీడు వచ్చినా అనుభవిద్దాం అన్నారే కానీ వెనక్కి వెళ్ళిపోలేదు. ఏబు గారు లాంటి వాళ్ళు ఎందరో దైవజనులు, మిషనరులు, ప్రవక్తలు, ఈ కాలంలో ఉన్నటువంటి దేవుని సేవకులు, విశ్వాసులు ఉన్నారు. ఏబు గారు దేవుడి కోసం శోధన నిలబడ్డారు. ఈరోజు చాలా మంది ఉన్నారు నిలబడేవాళ్ళు. ఆ నిలబడే గుంపులో నువ్వు కూడా ఉండాలని ప్రభు బయట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపుడా, జీవాధిపతిమైన దేవుడా, సృష్టికి కాదు కూడా సర్వ సృష్టికి నిర్మాణం కూడా కనకదాస్వరూపు కూడా, దయా దాక్షిణ్యపుండ దీవించండి. కన్నీళ్ళతో ఉన్నవాళ్ళ కన్నీళ్ళు తుడవండి. గర్భం లేదు గర్భం తెచ్చింది, ఉద్యోగులను ఉద్యోగం తెచ్చింది, వివాహం కావాల్సిన వివాహం తెచ్చింది, అప్పుల్లో ఉన్న అప్పుల నుంచి విడిపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని యేసునామలు విడిపించుతండి. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుతండి. నీవుగాక వేరే దేవుడు లేడు, నీవుగాక వేరే రక్షకుడు లేడు, నీవుగాక వేరే శరణం సర్వం లేదు. మీది అండ, కొండ, కోట, దుర్గం, శైలం, జీవం, జీవితం, ఆధారం ప్రభు. ఈ వాక్యంతో ప్రజలను దర్శించండి. ప్రతి బిడ్డ సంఘంలో స్థిరపరచండి, బలపరచండి, సిద్ధపరచండి, సమాధానపరచండి, సమృద్ధి జీవాన్ని దయచేయమని, దీవించు, సకల సమృద్ధి దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: Jesus Holy Five Ministries, Bhavanipuram, Vijayawada. My name is Grace. My daddy phone number 9704200197. God bless you.